కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో పెద్దాపురం మున్సిపాలిటీలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్న మున్సిపల్ చైర్మన్ బొడ్డు తులసి మంగతయారు పెద్దాపురం మున్సిపాలిటీలో కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ మరియు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మీకు కండిషన్స్ కూడా పెట్టలేదండి. 2019 ఏప్రిల్ 11 ఆయన ఈ రుణమాఫీ చేయడం అనేది జరిగింది. అప్పటికి నేను ఎంత అమౌంట్నే రుణమాఫీ చేస్తాను అని కూడా ఆయన చెప్పడం జరగలేదు. ఆ టైంకి మీ అకౌంట్లో మీరెంత తీసుకున్న రుణం మొత్తం అంతా నేను రుణమాఫీ చేస్తాను అని ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టే ఈరోజు మీకు ప్రతి విడత మీరు తీసుకున్న రుణాన్ని బట్టి మాఫీ చేయడం జరుగుతుందండి. మాట తప్పని నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి మహిళకు ఈరోజు అండగా ఉండి వారికి చేయూతనిస్తున్నారండి. ప్రతి మహిళ తన ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకుంటే రాష్ట్రం అంతా బాగుంటుంది, అందరూ బాగుంటారు, అందరూ సంతోషంగా ఉంటారు అని ఒక ముఖ్యమైన లక్ష్యంతో ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు, అవి మహిళలకే. మహిళ బాగుంటే తన కుటుంబం బాగుంటుందని ఒక నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు మహిళలకే సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. నాడు నేడు ద్వారా స్కూల్స్ ఎంత డెవలప్మెంట్ అయ్యాయి, ఎంత మంచి వాతావరణం ఈరోజు స్కూల్స్ లో ఉన్నాయి. అటువంటి మంచి వాతావరణం కల్పించి విద్యార్థులందరూ మంచిగా చదువుకుంటారు, వారి దృష్టి అంతా చదువు మీదే పెడతారు.